దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలకు గాను ఈ రోజు 5వ దశ పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 14 స్థానాలకు, రాజస్థాన్లో 12 సీట్లకు, మధ్యప్రదేశ్లో 7, పశ్చిమ బెంగాల్లో 7 లోక్సభ నియోజకవర్గాలకు గాను పోలింగ్ జరుగుతుంది. బీహార్లో 5 స్థానాలకు, జార్ఖండ్లో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక జమ్మూ కశ్మీర్లోని లడక్, పుల్వామా, పోపియన్, అనంతనాగ్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున అక్కడే కేంద్ర పలకాలు మోహరించాయి. ఇక 5వ విడత పోలింగ్ సందర్భంగా 1,67 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 83 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 13,000 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుంది. ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక సమస్యాత్మక దక్షిణ కశ్మీర్లోని పోపియన్, అనంతనాగ్లలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బందోబస్తును మరింత పటిష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. అసోంలో 7 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుంది. ఇక లక్నోలో సిటీ మాంటిసోరీ ఇంటర్ కాలేజీలో ఓటు వేశారు బీఎస్పీ చీఫ్ మాయావతి. ఇక అలాగే లక్నోలోని స్కాలర్స్ హోమ్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా హజారీబాగ్లో భార్య నీలిమతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 5వ విడత పోలింగ్ బరిలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలు బరిలో ఉన్నారు.